ఏ ఏటీఎం చూసినా నో క్యాష్ బోర్డులు. ప్రజలు తమ డబ్బు తాము తీసుకోవాలంటే కనుక ఏటీఎంలకు తిరగాల్సిన పరిస్థితి. గత 2-3 నెలలుగా దేశంలో చాలా రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. కేంద్ర ఆర్థిక మంత్రి ఆర్బీఐ ఇది కేవలం తాత్కాలికమని లైట్ తీసుకుంటున్నా ఇది చాలా సీరియస్ సమస్య అని కొన్ని విశ్లేషణలు చెబుతున్నాయి. డిమానిటైజేషన్ ప్రక్రియ తరువాత నగదు సరఫరా సమస్యలతో సతమతమవుతున్న బ్యాంకులకు 2017-18 సంవత్సరంలో ప్రజలు కోలుకోలేని షాక్ ఇచ్చారు. ఆ సంవత్సరంలో గత 54 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా బ్యాంకు డిపాజిట్లలో అత్యల్ప వృద్ధి రేటు రికార్డైంది. గత 54 ఏళ్ల సగటు వృద్ధి రేటు 17.3% అయితే 2017-18లో మాత్రం అది 6.7% మాత్రమే. అంతకుముందు సంవత్సరం 2016-17లో కూడా 15.3% నమోదైంది. అంటే 2016-17కు 2017-18కి మధ్య బ్యాంకులలో డిపాజిట్ అయిన నగదులో దాదాపు 9.3 లక్షల కోట్ల రూపాయలు తేడా ఉందట. ఖాతాదారులు డిపాజిట్ చేసే మొత్తం, అలాగే వారి అవసరాలకు విత్డ్రా చేసే మొత్తం మధ్య వ్యత్యాసాన్ని బ్యాంకులు అవసరానికి వాడతాయి. మరి డబ్బంతా ఏమైపోతోంది? బ్యాంకింగ్ వ్యవస్థ మీద ప్రజల్లో నమ్మకం సడలడంతో బ్యాంకు నుండి డబ్బులు విత్డ్రా చేసి ఇళ్లలో దాచుకుంటున్నారు. అయితే ఇందులో ప్రజలను తప్పుపట్టాల్సిన పని లేదు. డిమానిటైజేషన్ జరిగి 20 నెలలు గడిచినా బ్యాంకులకు ఆర్బీఐ నుంచి డబ్బు సరఫరా సరిగ్గా లేక తమ సొంత డబ్బు తీసుకోవాలన్నా కూడా లోన్ల కోసం తిరిగినట్లు పలుమార్లు బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. మరి సామాన్యుడికి బ్యాంకుల మీద నమ్మకం తిరిగి కలిగే చర్యలేవైనా మోదీ ప్రభుత్వం చేపట్టిందా అంటే జవాబు నో అనే వస్తోంది. దీనికి తోడు నీరవ్ మోదీ, విజయ్ మాల్యా వంటి వారు వేల కోట్లు బ్యాంకు సొమ్ము ఎగ్గొట్టి విదేశాలకు పారిపోవటం, మోదీ ప్రభుత్వం వారిని అరెస్టు చేయటంలో విఫలమవటం ప్రజలకు పుండు మీద కారం చల్లినట్టయింది. దీంతో ప్రజలు డబ్బు తమ దగ్గరే పెట్టుకోవటం మొదలుపెట్టారు. సుమారు 18.50 లక్షల కోట్ల విలువైన 2000 రూపాయల నోట్లు సరఫరాలో ఉంటే అందులో 6.7 లక్షల కోట్ల రూపాయలు విలువైన, అంటే 25% 2000 నోట్లు తిరిగి బ్యాంకులకు రాలేదట. ఏ స్థాయిలో ప్రజలు డబ్బును తమ దగ్గర నిల్వ పెట్టుకున్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. నగదు కొరత ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా తీవ్రంగా ఉండడంతో కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల కోసం 2000 రూపాయల నోట్లు దాచిపెట్టారు అన్న భాజపా ఆరోపణలు పసలేనివిగా తేలిపోయాయి. అలాగే 2016-17తో పోలిస్తే 2017-18లో చిన్న పట్టణాల నుంచి మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులతో 43% వృద్ధి కనబడడం డబ్బు ఎటు వెళ్తుంది అనేది కూడా వివరిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.